హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను రవి యోగా ఈరోజు మనం ఈ వీడియోలో ఫెర్టిలిటీ సమస్యలు తొలగిపోవడానికి యోగా ఆసనాలు అయితే చెప్పుకుందాము ఫెర్టిలిటీ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాము ఫెర్టిలిటీ అనేది స్త్రీలలో వచ్చే సమస్య అంటే సంతానోత్పత్తి తగ్గిపోవడము అది పీసీఓడి వల్ల కావచ్చు పీసీఓఎస్ వల్ల కావచ్చు ఎండోమెట్రియాసిస్ వల్ల కావచ్చు లేదంటే అండాలు చిన్నగా విడుదలవ్వడం వల్ల లేదంటే అండాల మీద ఏమైనా ఇన్ఫెక్షన్లు ఏర్పడడం వల్ల లేదంటే ఫెలోఫియన్ ట్యూబ్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా ఈ సమస్యలు అనేవి రావచ్చు అంటే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ సంతానోత్పత్తి తగ్గిపోవడము లేదంటే చాలామంది మాకు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దని చెప్పేసి గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారు చూడండి వాళ్ళలో కూడా ఈ మధ్యన ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అయితే ఇప్పుడు మనం ఈ ఫెర్టిలిటీ సమస్య తొలగిపోవడానికి యోగా ఆసనాలు అయితే చూద్దామా మొదటి ఆసనం జాను శీర్షాసనం ముందుగా మనం దండాసన స్థితిలో కూర్చోవాలి ఎడమ కాలు ప్రక్కకి కాలు మడుచుకోవాలి రెండు చేతుల ప్రక్కకి పైకి గాలిని వదులుతూ రెండు చేతులతో కాలు యొక్క బొట్టలు వేను పట్టుకుంటూ చిన్నగా మో చేతులు నేలకు ఇరువైపులా తాకుతూ చిన్నగా తలని మోకాలికి తచ్చవ్వాలి ఇప్పుడు అలా మెల్లగా గాలి తీసుకుంటూ రెండు చేతుల పైకి అలా ప్రక్కకి అలా క్రిందికి కాలు ముందుకు తీసుకోవాలి ఇదే ఆసనాన్ని రెండో వైపు కూడా కుడికాలు ప్రక్కకి ఎడమకాలు మర్చుకోవాలి రెండు చేతుల ప్రక్కకి అలా పైకి అలా రెండు చేతులతో కాలు యొక్క బొట్టలు వేను పట్టుకుంటూ చేతి యొక్కని రెండు మో చేతులు నేలకు ఇరువైపులో తీసుకోవాలి చిన్నగా తల మోకాళ్ళకి టచ్ అవ్వాలి అలా మెల్లగా రెండు చేతుల పైకి అలా ప్రక్కకి చేతులు క్రిందికి మడుచుకునే కాళ్ళు ముందుకి రిలాక్స్ తర్వాత ఆసనం పచ్చిముత్తానాసనం రెండు చేతులు ప్రక్కగా తీసుకోవాలి అలా పైకి తీసుకోవాలి గాలిని వదులుతూ రెండు చేతులతో కాలి యొక్క బొట్టలు వేను గట్టిగా పట్టుకోవాలి చిన్నగా మో చేతులు నేలకు ఇరువైపులా తీసుకోవాలి తలని చిన్నగా మోకాలికి టచ్ అవ్వాలి ఇప్పుడు మెల్లగా గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి అలా ప్రక్కకి రెండు చేతులు క్రిందికి రిలాక్స్ తర్వాత ఈ ఆసనం మార్జాల బిట్లాసనం ముందుగా మోకాళ్ళపై నించోవాలి ఇప్పుడు రెండు చేతులు భుజాలు భుజాల క్రిందగా తీసుకోవాలి రెండు మోకాళ్ళ మధ్యన అడుగు దూరం ఉండాలి పాదాల మధ్యన కూడా తలని పూర్తిగా పైకి తీసుకొని వీపు భాగం క్రిందకు ఉండాలి ఇప్పుడు తలని మెల్లగా డౌన్ చేస్తూ వీపు భాగం పైకి తలని పైకి వీపు భాగం క్రిందికి తల లోపలికి వీపు పైకి ఇన్హేల్ చేసుకుంటూ తలపైకి యాక్జేల్ చేస్తూ తల క్రిందికి వన్

ైన్ టెన్ రిలాక్స్ ఇలా మెల్లగా వజ్రాసనంలోకి రావాలి తర్వాతి ఆసనం ససంకాసనం ఇప్పుడు రెండు చేతులు ప్రక్కకి అలా పైకి రెండు అరచేతులు నేల మీద తీసుకుంటూ ఇలా తలని నేలకు టచ్ అయ్యేలా ఉండాలి ఇక్కడైతే శ్వాసని తీసుకుంటూ శ్వాసని విడిచిపెడుతూ ఉండాలి అలా శ్వాసను తీసుకుంటూ రెండు పైకి అలా అప్రక్కకి అలా క్రిందికి రిలాక్స్ తర్వాత ఆసనం బటర్ఫ్లై ముందుగా మనం రెండు కాళ్ళని దగ్గరగా తీసుకోవాలి పెరణియం దగ్గరగా తీసుకోవాలి రెండు చేతులతో కాలుని గట్టిగా పట్టుకోవాలి తొడల్ని ఇలా నేలకి మూచేయాలి ఇక్కడ శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి రిలాక్స్ తర్వాత ఆసనం భద్రాసనం ఇలాగే వెన్ను వెన్ను నిటారంగా ఉండాలి తొడలు నేలకు తగిలేలా ఉండాలి తర్వాత ఆసనం బద్దకోణాసనం చిన్ను కాలకంటే ముందుకి నేలకి తగలేలా ఉండాలి శ్వాసని వదులుతూ అలా మెల్లగా చిన్నుని నేలకి తగలాలి అలా మెల్లగా పైకి రెండు చేతులు ఇలా నేలపై కాలు ముందుకి దండాసన స్థితిలోకి వచ్చేయాలి